ఓ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్తు బ్రహ్మార్యారాయణాత్మ దర్శా దర్శ దర్శ దత్తాత్రే నందని సిద్ధి స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవలసింది కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము అదృష్ట బలములో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా వీళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషములు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే రెండు పెనుబాములు దోషాలు రెండు పెనుబొమ్ముల వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో వీళ్ళకి ఆ నాగదోష ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి ఏ పని అనుకుంటున్నారో ఆ పని పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మనసు విధానము ఆలోచన తెలివితేటలు అన్నీ బాగుంటాయి కానీ కొన్ని కొన్ని విషయాలలో ఆటోమేటిక్గా వీళ్ళ జాతక విధానంలో కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అవమానములో ఆరు పూజితులో ఆరు ఆ విధంగా ఉంది ఈ రాశి వాళ్ళకి మరి గత గత విధానములో ఉన్న దాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు మంచి మంచి విధానాలు అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే కనపడుతున్నాయి మీరు ఊహించని ఆలోచనలు మీకు ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన బకాయిలు ఎన్నో రోజుల నుంచి కొన్ని చేయాల్సిన కొన్ని కోర్టు సమస్యలు కానీ పోలీస్ సమస్యలు కానీ మీరు చేయాల్సిన పనుల సమస్యలు కానీ ఎన్నో రోజులు పడ్డ బ్రేక్ అయినవి కూడా ఇప్పుడు అయి మీకు మొదలయ్యే మార్గాలు దగ్గరికి వస్తున్నాయి మీ అదృష్టం విధానంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే ప్రాప్తి అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా ఏ పనికి పోదాం అనుకున్నా కూడా మీ ప్లానింగ్ కానీ మీ ఐడియాలు కానీ మీ ఆలోచనలు కానీ పబ్లిసిటీ చేయొద్దండి మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది కాబట్టి మీకు అదృష్ట యోగం అనేది ఎరుపు మీకు స్నేహంలో ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా చేయకూడదు ఫ్రెండ్షిప్ లాంటిది దోస్తు లాంటిది ఒకరికి డబ్బులు ఇయటం కానీ ఒకరి దగ్గర మనం తెచ్చుకోవటం కానీ జరుగుతుంటాయి అలాంటి జరిగేటప్పుడు ఒకరికి వరకు నేనే అని జమానతు సూరిటి అనేది మీరు పడకూడదు ఆ జమానతు సూరిటి మీరు పడిన దానివల్ల మీకు మొదటికే అవుతుంది ఎందువల్ల అంటే మీరు స్నేహంతో మన ఓడే అనుకొని మీరు అవుతారు అది అది ఏమవుతుందంటే ఆ సమస్య చాలా వరకు పెద్దదైపోయి వాడు లేనిపోయిన శికాకులు మీ మీద పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసి మధ్యలో ఎరికించేసి మిమ్మల్ని ఇబ్బందిగా చేసే యోగం అనేది కనబడుతుంది కాబట్టి స్నేహధర్మంలో అయినా కానీ ఇటు భార్యాభర్తల కుటుంబ సమస్యల్లో కానీ మీకు ఎలాంటి కానీ కానీ ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది మీకు ఎక్కువగా ఉండకూడదు మీకు ఈ నెలలో మీకు మంచి అదృష్ట గడియలు లక్ష్మీ ఫలితాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీరు వాహనం అనేది నల్లటి వాహనం అనేది దరి మీరు కొనకూడదు నల్లటి వాహనం వల్ల మీకు కొన్ని కష్టాలు పాలయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్త్రములు కానీ నల్లటి విధానాలు కానీ మీరు మూ కాకూడదు దానివల్ల మీకు చాలా వరకు నష్ట ప్రభావము కనబడుతుంది కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభగడియలు వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు వ్యాపార విషయాలలో వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవసాయంలో కానీ చేసే రియల్ ఎస్టేట్లో కానీ మీకు ఈ నెల నుంచి మీరు పట్టిందల్లా బంగారం కాబోయే యోగం అది త్వరలోనే దగ్గర వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనకి పట్టిందల్ల బంగారం అని ఏదంటే అది పట్టుకుంటే పని కాదు మనకు కావాల్సింది మన తెలి మన తెలివితేటలను బట్టి మనకి కావాల్సింది దాన్ని పట్టుకొని మనం మూ కావాలి కానీ ఏది పెడితే అది పెడితే మన అధోగతి పోలయ్యే మార్గాలు ఉంటాయి కాబట్టి మీకు మంచి గడియలు వచ్చినప్పుడే మీరు మూ కావాలి మంచి గడియలు రానప్పుడు మీరు కోటి రూపాయలు పెట్టి బిగిని చేసినా కూడా వ్యాస్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఆ టైం దగ్గరకు వచ్చింది చాలా జాగ్రత్తగా చాలా ఆలోచనగా చాలా విధానంగా మీరు దాన్ని పట్టుకొని బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కూడా కలిసిమెలిసి మీరు పూర్తి అవుతే మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మంచి మంచి విధానాలు ఎదురయ్యే మార్గం ఉండదు కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి మనసులో బాధపడుతూ ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా మాకు ఫలించుకోకుండా అయిపోతుంది స్వామి అని చాలామందికి డౌట్గా ఉంది చాలామంది మనకు ఫోన్ చేస్తుంటారు స్వామి మీరు ఏ దేవుని పూజించాలి ఏ దేవుని పూజించినా మాకు కరుణించుకోకుండా అయిపోతుంది ఏమిటా అనేది చాలామందికి మనసులో సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా మీరు చేయాల్సిన విధానాలు లక్ష్మీ కటాక్షము ఏమిటి అంటే స్త్రీ ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి పారాధన చేయాలి తప్పకుండా శ్రీ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ నూట ఒక ఆకుతోని తమలపాకుతోని ఆ స్వామికి మీరు ఆంజనేయ స్వామికి మీరు తప్పకుండా పూజ చేయించిన విడల తర్వాత ఆయనకి ఇష్టమైన వడ ఆ వడతోని నూట ఒక వడతోని ఆయన ఆయనకి మాల వేసేసి దండ తయారు చేసి ఆయన ఆయన మెల్లో వేసేసి నూట ఒక ఆకు తమలపోకు తెచ్చి మీరు పూజ చేయించుకుంటే తప్పకుండా మీలో ఉండాల్సిన నెగటివ్ అనేది పోతుంది మీ మీద దరిద్రాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి చేసే పనుల్లోనే అభివృద్ధిగా ఏ మార్గాలు మీకు అతి త్వరలోనే కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి మీ పేరు వయసు గోత్రనామాలు మా నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మీరు పంపించిన విడల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము చూసి స్థితిగతులను చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం సరివో జన సుఖలో భవంతు ఓం నమ శివాయ